वेलकम टू जॉन सर काकिनाडा यूट्यूब चैनल विद्या विज्ञान विनोद विजय गोपतना ओक मुख्य उद्देश्य मनमु काकीनाड परलोपेट दग्गर उन्नटुवंटी सॉलिड वेस्ट प्रोसेसिंग कॉम्प्लेक्स दग्गर उन्नामु काकीनाड मरियु चुट्टुप्रक्कल प्रांताल नुंची सेकरिंचबडिन तड़ि चेत्त पोड़ि चेत्त मरियु प्रमादकरमैन चेत्तलनु ए विधंगा प्रोसेस चेस्तारु पोड़ि चेत्त नुंची अलागे तड़ि चेत्त नुंची उपयोगपड़े पदार्थालनु ए विधंगा సెపరేట్ చేస్తారు అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనకు కనిపిస్తున్న ఈ సుందరమైన మరియు అందమైన భవనం అంతా కూడా వేస్ట్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ యూనిట్గా మనం చెప్పొచ్చు. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా ఈ ప్రాసెస్ జరిగే విధానం యూనిట్ అనే మనం చెప్పొచ్చు. మనము ఆ యూనిట్లోంచి లోనికి వెళ్ళే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇప్పుడు. సో ఒక ప్రక్క ప్లాస్టిక్ని సెపరేట్ చేయడం జరుగుతుంది, ఒక పక్క తడి చెత్తని ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు తడి చెత్తని ఏ విధంగా ప్రాసెస్ చేస్తారనే విషయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తడి చెత్త పొడి చెత్త ప్రాసెసింగ్ యూనిట్ సూపర్వైజర్ గారు ఉన్నారు, వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారండి. సార్ ఇక్కడికి తడి చెత్త పొడి చెత్త వచ్చిన తర్వాత ఏ విధంగా దాన్ని సెపరేట్ చేస్తారు, తడి చెత్తని సెపరేట్ చేసిన తర్వాత దాన్ని మాన్యూర్గా అంటే ఎరువుగా ఏ విధంగా తయారు చేస్తారు అనే విషయాన్ని తెలియజేయండి సార్. ఓకే సార్. ఇప్పుడు మనకి 14 సర్కిల్ ఉండండి కాకినాడలో. ఓకే. కాకినాడలో 14 సర్కిల్ నుండి సుమారు మనకి ఒక 100 వాహనాలు పైగా ఉన్నాయి. ఓకే. ఆ 100 వాహనాల నుండి మనకి తడి చెత్త పొడి చెత్త వస్తుందండి. ఓకే. ఆ తడి చెత్త పొడి చెత్త వచ్చిన సేకరేషన్ యూనిట్ ఇక్కడ పర్లపేటలో ఉందండి ఇది. ఓకేనండి. ఓకే. ఓకేనండి. తడి చెత్తని ముందు ఒక లేయర్ వేసి ఆరబెడతామండి. ఓకే. ఆరబెట్టిన తర్వాత తడి చెత్తలు ఏంటంటే ఏముంటాయంటే కూరగాయలు ఉంటాయండి, ఫ్రూట్స్ ఉంటాయి, ఆకులు. ఓకే. మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉంటాయండి. ఓకే. ఆ ఆహార పదార్థాలని మొత్తం మాకు ఏంటంటే ఇక్కడ బాగా వేయకపోతే కూడా ప్రాబ్లం జరుగుతూ ఉంటుందండి, స్మెల్ వచ్చేస్తుంటుంది. ఆ స్మెల్ రాకుండా మనం తడి చెత్తలో మనం పొట్టు పేడ కలుపుతుంటాం. ఓకే. ఇది అలా కలిపిన తర్వాత మినిమం 1-2 రోజులు ఆరబెడతామండి. అలా ఉంచేస్తే పద్ధతి ఆరబెట్టడం అండి. ఓకే. ఓకే. ఆరబెట్టడం వల్ల దాంట్లో ఉన్న తేమ మొత్తం పోస్తుంది. పోవడం వల్ల మనకి ఆరబెట్టిన తర్వాత ఇది వర్కర్ల ద్వారా తీసి కాన్లో వేస్తామండి. దాంట్లో ఇలా కాన్లో వేస్తాం. ఓకే. ఓకే. ఇలా తీస్తారు, ఇలాగ దాన్ని సెపరేట్ చేసిన పదార్థాన్ని మళ్ళీ ఇదిగోలో వేసి ఇదిగో ఇక్కడ ఇలా కాలు వేస్తామండి. ఇలా కాలు వేసిన తర్వాత ఓకే అదే డేట్, ఆ డేట్కి ఎరువు తయారైపోతుంది, ఆ డేట్కి రావచ్చు అంచనా అండి. అంచనా. ఓకేనండి. వచ్చిన లేకపోతే సేకరించిన తడి చేత నుంచి ఇన్ని రకాల ఉపయోగపడే పదార్థాలు లేకపోతే మాన్యూర్ అనేది తయారవుతుంది అనే విషయం తెలియదు. సుమారుగా మేము 3 రకాల క్వాలిటీస్ తయారు చేస్తున్నాం. 3 రకాలు. ఓకే. దాంట్లో ఫస్ట్ ఏదండి? ఫస్ట్ రకం క్వాలిటీ ఇది వస్తుందండి, ఈ టైప్ వస్తుంది. ఓకే. ఇది ఒక పౌడర్లా ఉంటుంది, టీ పౌడర్లా. ఓకే. అవునండి. అవును. ఇది మామూలుగా మనం ఇళ్ళల్లో ఉపయోగించే మొక్కలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఓకే. ఫైన్ క్వాలిటీ మొక్కలకి పనిచేస్తుంది, రైతులు కూడా ఉపయోగపడుతుంది. ఇది 3 రకం క్వాలిటీ అండి ఇది. ఓకే. ఇది మన రైతులు కూడా ఉపయోగించుకోవచ్చండి చేల్లో. ఓకే. అంటే నాకు తెలిసి యూరియాకి బదులు ఇది వాడితే ఓకే బాగుంటుంది. సార్ చెప్పండి, ఉపయోగపడని తడి చెత్త నుంచి ఉపయోగపడే ఎరువును తయారు చేస్తున్నారు, అలాగే వాతావరణాన్ని కాపాడుతున్నారు మీ యూనిట్ అంతా కూడా. సో అటువంటి మీరు కాకినాడ ప్రజల నుంచి ఏమి కోరుకుంటున్నారు లేదా మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు అన్న విషయాన్ని తెలియజేయండి సార్. ఇప్పుడు కాకినాడలోనే వెహికల్ తిరిగింది కదండి, తడి చెత్త పొడి చెత్త వెహికల్ తిరుగుతున్నాయి. అవునండి. ఆ వెహికల్లో డోర్ టు డోర్ వెళ్తాయండి. అవును. ఆ వెళ్ళిన తర్వాత వర్కర్లో పాపం డోర్ టు డోర్ వెళ్ళిన తర్వాత కొంతమంది చాలా రెక్లెస్గా మాట్లాడుతుంటారండి, తడి చెత్త పొడి చెత్త వేరు చేయరండి మామూలుగా. కాబట్టి మనం బాగా తడి చెత్త ఇంట్లోనే వేరి ఇస్తే మేము కాకినాడ మంచి మాన్యూర్ తయారు చేయగలమండి. మా కమిషనర్ గారు అందరికీ తెలియజేయడం చేశారండి, తడి చెత్త వేరుగా పొడి చెత్త వేరుగా ఇరు వేరుగా వాళ్ళు మీరే సేకరేషన్ చేశారు ఇవ్వరండి అని అందరూ చెప్పడం జరిగింది. కానీ చాలా మటుకు కాకినాడ ప్రజలు మారారు, నిజంగా చాలా మారారు. ఎందుకంటే చాలా మటుకు మనకి తడి చెత్త వేరేగా పొడి చెత్త వేరేగా వస్తుంది వస్తుంది ఇంకా కొద్దిగా వేరు చేస్తే కాకినాడ చాలా అభివృద్ధి. ఎందుకంటే కొన్ని మంచి ఎరువు తయారు చేసి ప్రజలందరికీ అందించగలం.
ఇక్కడికి తరచుగా వచ్చే అధికారులు ఎవరు? కమిషనర్ గారు తరచుగా వస్తుంటారండి. తరచుగా అంటే సుమారు వారానికి 2 డేస్ అలా వస్తూ ఉంటారండి. ఓకే. డిఈ మేడం గారు అయితే డైలీ వచ్చి చెక్ చేసుకుంటుంటారండి. ఓకే. వస్తారండి. ఏఈ గారు వస్తారు. ఓకే. ఎస్ఐ వర్మ గారు కూడా వస్తారండి. ఓకే. వీళ్ళందరూ తరచుగా అంతమంది వస్తుంటారండి. ఇక్కడ ఏం జరుగుతుందో ఈ మాన్యూర్ని మొత్తం అందరికీ తెలిసేలా చేయాలనుకుంటున్నాం. అంటే అందరూ తెలిసేలా చేయాలంటే మన ప్రధాన ఉద్దేశం ఏంటంటే దీని యొక్క గొప్పతనం గురించి కాదు, మన పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అన్న కోణంలోనే ఆలోచించండి. మాకు హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తుంది సేకరించినటువంటి తడి చెత్త నుంచి తయారు చేసినటువంటి ఎరువుగా మనం దీన్ని చూడవచ్చు. వీళ్ళు కాకినాడ మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో దీన్ని ప్యాక్ చేసి ఇక్కడ తక్కువ ధరకే అమ్మడం జరుగుతుంది. కావలసిన వారందరూ కూడా ఇక్కడికి వచ్చి తక్కువ ధరకు తీసుకువెళ్లాలని కోరుకుంటూ జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ విద్య విజ్ఞానం వినోదం విజయాల గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. హాయ్ ఫ్రెండ్స్, ఇదే పొడి చెత్త అంటే ప్లాస్టిక్ నుంచి ఏమేమి సెపరేట్ చేస్తారనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. దాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ. ఈ విధంగా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కాకినాడ ప్రజల నుంచి కలెక్ట్ చేసినటువంటి పొడి చెత్తని ఈ విధంగా ఇక్కడికి చేర్చడం జరుగుతుంది వెహికల్స్ ద్వారా. తర్వాత దాన్ని అంతా కూడా ఒక కన్వేయర్ బెల్ట్ మీద ఒక క్యాబిన్లోకి పంపించడం జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళా ఇంకొక కన్వేయర్ బెల్ట్ మీద ఆ వేస్ట్ ప్లాస్టిక్ అంతా కూడా రోల్ అవుతూ ఉంటుంది, రోల్ అవుతున్న బెల్ట్ మీద వెళ్తూ ఉంటుంది. ఇక్కడ వర్కర్స్ వాటి నుంచి ప్లాస్టిక్ని సెపరేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు వాళ్ళు ఎంత బాధ్యతగా జాగ్రత్తగా మనము యూస్ చేసి పడేసినటువంటి ప్లాస్టిక్ని ఎంత సంతోషంగా వాళ్ళు సెపరేట్ చేస్తున్నారో మనం క్లియర్గా చూడొచ్చు. దీన్ని బట్టి మనము యూస్ చేసి పడేసేటటువంటి ప్లాస్టిక్ని ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి వీరి పనిని తగ్గించడానికి అలాగే ప్రకృతిని లేదా వాతావరణాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అని గుర్తెరిగి ఆ ప్లాస్టిక్ని జాగ్రత్తగా ప్లాస్టిక్ సంబంధించినటువంటి డ్రై వేస్ట్లో డస్ట్బిన్లో వేయవలసిందిగా మా ఛానల్ తరఫున అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ విధంగా సెపరేట్ చేస్తున్నటువంటి ప్లాస్టిక్ని ఇదిగో డిఫరెంట్ డస్ట్బిన్స్లో వాళ్ళు సెపరేట్ చేయడం అండ్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కేవలం పాల ప్యాకెట్స్ అంటే మనం రోజు యూజ్ చేసే ప్లాస్టిక్ని అంతా కూడా వీళ్ళు ప్రతిదాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరీక్షించి దాన్ని సెపరేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడవచ్చు వేస్ట్ పేపర్స్ అలాగే ప్లాస్టిక్ కవర్స్ ఇక్కడ సెపరేట్ చేసినటువంటి అంతా కూడా మనం తిని పడేసినటువంటి చిప్స్ ప్యాకెట్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ప్లాస్టిక్ కంప్లీట్గా ప్లాస్టిక్ డస్ట్బిన్ ప్లాస్టిక్ సంబంధించిన వేస్ట్ అనేది ఇక్కడ వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్లాస్టిక్ కవర్స్ మనం పార్సిల్ తెచ్చుకున్న ప్రతిదాన్ని కూడా కవర్ ఇస్తాడు ఆ కవర్, అలాగే మనం యూజ్ చేసి పడేసిన న్యూస్ పేపర్ ఇక్కడ వీళ్ళంతా జాగ్రత్తగా, అలాగే మనం డ్రింక్స్ చేసి తాగేసినటువంటి పెప్సీ కోకా కోలా బాటిల్స్ అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఈ కార్డ్బోర్డ్ షీట్స్ అలాగే ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసిన తర్వాత ఈ విధంగా ప్లాస్టిక్ బాటిల్స్ ఈ విధంగా ఒక బాక్స్ లాగా వాళ్ళు మళ్ళా చేయడం, అలాగే కలెక్ట్ చేసిన ప్లాస్టిక్ అంతా కూడా ఇలా ప్యాక్ చేయడం జరిగింది. సో ఇక్కడికి రోజుకి ఎంత చెత్త వస్తుంది, దాన్ని ఏ విధంగా సెపరేట్ చేస్తారనే విషయం తెలియజేయండి. ఇక్కడ రోజుకి వచ్చేయండి 30 బళ్ళు వస్తాయి మాకు. ఈ 30 బళ్ళను పొడుతుక్కు తడుతుక్కు అంటూ ఉంటుంది. ఇక్కడ మాకు కావాల్సిందల్లా మేము పొడుతుక్కు చేస్తాం. మేము ఈ పొడుతుక్కు వచ్చిన దాంట్లోనూ 22 ఐటమ్స్ తీస్తాం. మేము ఈ బెల్ట్ మీద వేస్తారు, బెల్ట్ మీద వేసింది 10 మంది ఆడవాళ్ళ దాకా మేము చేస్తున్నామండి. ఇక్కడ ఇది తీసిన ప్రతి దాంట్లోనూ 22 ఐటమ్స్ తీస్తాం. మేము బాటిల్ అని ప్లాస్టిక్ అని కవర్ అని ప్రతి ఒక్కటి మేము సపరేట్ చేస్తామండి. మేడం గారు, ఈ విధంగా చేయడం వల్ల అసలు ఉపయోగము ఏంటి అన్న విషయాన్ని తెలియచేయండి మేడం గారు. ఉపయోగం అంటే మీరు ఇక్కడ మనకి కాకినాడలోనూ ప్లాస్టిక్ అంటూ చాలా అంటూ ఉండేది. ఇప్పుడు మేము చేయడం వల్ల ప్లాస్టిక్ అన్నది కొంచెం తొలగించడం జరుగుతుంది. చాలా మటు కాలుష్యం అనేది తగ్గుతుంది మనకి. మేడం గారు, మీరు మీ టీం చాలా బాధ్యతగా ఈ పని చేస్తున్నారు. మరి మీరు మీ టీం కాకినాడ ప్రజలందరి నుంచి ఏమి ఆశిస్తున్నారు, లేదంటే కాకినాడ ప్రజలందరికీ ఏమి చెప్పాలనుకుంటున్నారు అన్న విషయాన్ని తెలియజేయండి. ఏదైతే మనకు సపరేట్ చేసి పంపుతారో ఇళ్ళ వల్ల మేము ఇక్కడంతా మేము ఇంకా మేము బాగా నెంబర్ 1గా పంపితే మేము ఇక్కడందరం మేము నెంబర్ 1గా పనిచేస్తాం. నమస్కారం సతీబాబు గారు. నమస్తే సార్. సార్ చెప్పండి, ఇక్కడికి
వెహికల్ ద్వారా తీసుకురావడం జరుగుతుంది. సో అటువంటిప్పుడు మీరు ఏదైనా సమస్యని అబ్జర్వ్ చేశారా అన్న విషయం తెలియజేయండి. తడి చెత్త తడి చెత్తగాను పొడి చెత్తగాను ఇవ్వడం వల్ల మనకి క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే తడి చెత్త పొడి చెత్త కలవడం వల్ల ఇక్కడ చేసే వర్కర్లకి ఇబ్బందిగా మన కాకినాడ ప్రజలందరూ కూడా పొడి చెత్తగాను తడి చెత్తగాను వీడు వేరు చేసి ఇవ్వడం వల్ల ఇక్కడ ప్రజలకు మరియు ఇక్కడ సొసైటీకి కూడా మంచి పేరు వస్తుందని మేము కోరుకుంటున్నామండి. మాకు ప్రజలు సహకరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏంటంటే మన ప్రజలు ఏం చేయాలంటే డోర్ టు డోర్ వెళ్ళిన మన వర్కర్స్కి గౌరవిస్తూ వాళ్ళు చెప్పిన విధంగా వేరు చేసి ఇవ్వడం చాలా మంచిదని కోరుకుంటున్నామండి. అలాగే కాకినాడ ప్రజలందరూ వర్కర్లకు కూడా మంచి సపోర్ట్స్ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా కంపెనీ ఎన్విరాన్మెంట్ ఈకో మేనేజ్మెంట్ తరపు నుంచి మా వర్కర్స్ అలాగే మా స్టాఫ్ అలాగే మా సార్లు కూడా వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ వీళ్ళు మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలుగా కోరుకుంటున్నాం. మనము వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిల్స్ని ప్లాస్టిక్ కవర్స్తో నింపి క్యాప్స్తో క్లోజ్ చేసి వివిధ రంగుల బాటిల్స్ని బ్రిక్స్గా ఉపయోగించి ఇక్కడ కట్టిన గోడ మనకు ఆదర్శం, వారి పనితనానికి నిదర్శనం. అందుకే వీరిని గౌరవిద్దాం, వీరికి సహకరిద్దాం, మన వాతావరణాన్ని మనమే కాపాడుకుందాం, భావితరాలకు అందమైన ప్రకృతిని బహుమతిగా ప్రసాదిద్దాం. ఈ విధంగా తెలియని విషయాలని మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా ఈ యూనిట్ని విజిట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి కాకినాడ మాజీ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ గారికి, అలాగే వారి స్టాఫ్ అందరికీ, మరియు ఇక్కడ విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వారందరికీ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.